నాకైతే మెడలు కొందన్నా ప్రభాస్ అన్న, ఏనా ఏందన్నా ఇది, ఉండాలా చచ్చిపోవాలా, అయ్యో బాబోయ్ పిచ్చెక్కిపోయిందన్న. నాకైతే థియేటర్లో గూస్ బంప్స్ ఏంటి, ఆ సీన్స్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి, అయ్యో బాబు కేజీఎఫ్ చూసి తట్టుకోలేకపోయానంటే దీనికి దానమ్మ ముగ్గుల్లో ఉంది సినిమా, మామూలు లేదు అసలు. నిజం చెప్తున్నా ఒక లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ లెవెల్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నో ప్రశాంత్ నీల్ గారు. అసలు అంటే నేను ఒకటే అడుగుతా, ప్రభాస్ గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, ఏం చేద్దాం అనుకుంటారు మీరు, ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పెట్టేస్తున్నారు. దాన్ని బీట్ చేయాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి పుట్టుకుంటూ రావాలి, ఇప్పుడు నెక్స్ట్ సినిమా తీయాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి అన్న టెన్షన్ అవుతుందన్న. అన్నో అన్న ప్రభాస్ అన్న లేదన్నా అన్న ఫుల్ మీల్స్ ఏంటన్న, కడుపు ఫుల్ అయిపోయి ఏం చేసుకోవాలో తెలియలేదు. అయ్యి కొంచెం ల్యాగ్ ఉంది అన్నారు దానికి అన్న, ల్యాగ్ కాదు స్టోరీ స్క్రీన్ ప్లేలో వస్తుంటే. ప్రశాంత్ నీల్ గారు అసలు నాకైతే రాజమౌళిని మించిపోయి ఈ రేంజ్ డైరెక్షన్ ఏందో అబ్బాబాబాబా మామూలు లేదన్న. అసలు అయ్యి బాబాయ్ ప్రతి సీను ప్రతి ఎలివేషను అసలు ఒక డైలాగ్స్ కానీ ప్రభాస్ అన్నది ఎర్రగా తీస్తారు, మామూలుగా లేదు నిజం చెప్తున్నా అన్న. ఆల్రెడీ ట్రైలర్కే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది, బద్దలు కొడతమైందన్న బాబు. నాకైతే మతిపోతుంది, బాహుబలి సినిమా వచ్చిన తర్వాత సలార్ సినిమా రావడానికి మధ్యలో రెండు మూడు సినిమాలు ఏమైందో తెలుసు. ఈ సలార్ సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది, దీని తర్వాత సినిమా రావాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి నాకైతే తెలియట్లేదు. స్టోరీలో హైలైట్ అండి, బాగాలేదు అన్నవాడు ఎవడన్నా వస్తే వదిలే వద్దు, కాంట్రవర్సీలు వద్దు. స్టోరీలో హైలైట్స్ అన్న, స్టోరీలో హైలైట్స్ ప్రభాస్ ఎలివేషన్స్, అసలు డైలాగ్స్, అసలు ఫైట్స్ అన్న, ఫైట్స్ కట్, అసలు ప్రభాస్ కట్అవుట్ చూస్తుంటే ఏ రేంజ్లో ఉందన్న. అసలు నిజంగా 70mm స్క్రీన్లో 6 ఫీట్ కట్అవుట్ చూస్తుంటే ప్రభాస్ అన్నది మతిపోయిందన్న. అసలు గూస్ బంప్స్ అన్న, స్టో ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. మామూలు లేదు ఇరగ తీసిన సాంగ్, ఫస్ట్ సాంగ్ అన్న అయ్యి బాబు అల్టిమేట్ అన్న, మంచి మంచి ఫీల్, మంచి ఫీల్ ఉందన్న. బ్లాక్ బస్టర్ కదన్న అయ్యి బాబు, దానికి మించిపోయిందన్న. అసలు దీని గురించి ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు నాకు, బ్లాక్ బస్టర్కి మించి